నమస్తే, వెల్కమ్ టు ఏసెట్ న్యూస్. నేను కల్పన. బుల్టెల ముందుగా హెడ్లైన్స్. మాతృభాష పరిరక్షణ ప్రతి తెలుగుడి బాధ్యత. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ఉద్ఘాటన. ప్రాణాలర్పించైన విశాఖ ఉక్కును కాపాడుకుంటాం. ఉక్కు దీక్షలో దీక్షాపరుల శపథం. జర్నలిస్టుల డిమాండ్స్ పై స్పందించిన జగన్ సర్కార్. జర్నలిస్టులలో హర్షాతిరేకం. జిల్లాపై శాంతించిన కరోనా. తగ్గుముఖం పట్టిన కేసులు. ఊరట చెందిన ప్రజలు. మత్స్యకారుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. మంత్రి సిదిరి అప్పలరాజు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగును సామాన్య ప్రజల భాషగా మలిచిన గొప్ప భాషాభిమాని భాషోద్ధారకుడు గిడుగు రామ్మూర్తి పంతుల్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. కనుమరుగవుతున్న తెలుగును పరిరక్షించుకునే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మాతృభాష వారోత్సవాలు బీజేపీ నిర్వహిస్తుందని తెలిపారు. అమ్మ భాష తెలుగుకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం తీవ్రమైన ముప్పు పొంచి ఉందని, ఆ ముప్పు నుంచి తేనెలకే తీయని తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగోడిపైనా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ పిలుపునిచ్చారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని మద్దలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద మాతృభాష వేడుకలు నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మాతృభాష వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష గొప్పదనం ప్రాచుర్యానికి చాటి చెప్పేందుకు తెలుగు భాష వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మన భాషే మన సంస్కృతి సంప్రదాయం సత్సంబంధాలకు తార్కాణమని పేర్కొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు కనుమరుగు అవ్వకూడదనే ఉద్దేశంతో తెలుగు భాషాభిమానులు, అట్లాగే మా పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగు వారోత్సవాలు చేపట్టడం జరిగింది. ఈరోజు నుంచి వారం రోజుల పాటు తెలుగు యొక్క గొప్పతనము దాని ప్రాచుర్యము అందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా తెలుగుని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. విద్యావేత్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. తెలుగుని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. తెలుగు మన భారతదేశంలోనే తెలుగు యొక్క గొప్పతనము ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేపడుతున్నామని చెప్పి తెలియజేసుకున్నాం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 1996 నుంచి మనం ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని చేస్తుకుంటున్నాము. ఈరోజు మనం తెలుగు భాషని, మన మాతృభాషని, తెలుగు భాషని రక్షించుకుని పరిరక్షించుకునే అవసరం చాలా ఉంది. మన భాష మన సంస్కృతి, మన భాషే మన సంప్రదాయం, మన భాషే మన సత్సంబంధాలు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు నుంచి వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవంని వారోత్సవాలుగా చేసుకుంటున్నాము. ఈరోజు మా పార్టీ కార్యాలయంలో కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, సభా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ, రాష్ట్రం అంతటా కూడా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీరాజు గారి ఆదేశాల మేరకు ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని వారం రోజుల పాటు వారోత్సవాలుగా జరుపుకుంటున్నాము. అందులోనూ ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగు భాషని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఆ దానిని ఖండిస్తూ తెలుగు భాషని మనం పరిరక్షించుకోవాలి. మన మాతృభాష ఉంటేనే మనకి మనుగడ, మనకి ఎదుగుదల, మనకి భవిష్యత్తు. ఈ విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా ఖచ్చితంగా చెప్తూ ఈ వారోత్సవాన్ని దిగ్విజయంగా ఈ వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా విశాఖ ఉక్కు ఆందోళన హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 150 రోజు దీక్ష శిబిరానికి నావల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సంఖ్యభావం తెలిపింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 149వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరానికి నావెల్ డాక్యార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘీభవన్ తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎన్ చిన్నారావు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. సుమారు 200 రోజుల నుంచి విశాఖ ఉద్యోగులు విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కార్మికులు అందరూ కూడా ఈ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో ఈ విశాఖ ఉక్కు స్థాపించుకోవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం తన సహాయ నిరాకరణ కొనసాగిస్తూ ఇది కార్పొరేట్లకు దారత చేయడం కోసం అది చౌకగా విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ భూములు కానీ అమ్మాయాలని చెప్పేసి నిర్ణయం చేసింది. ఇది తీవ్రమైనటువంటి ప్రజలకు విశాఖ ప్రజలకు నష్టం. కాబట్టి డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి ప్రజానీకం కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మా యొక్క ఇదేంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్తో మొదలు పెట్టలేదు. ఇవాళ విశాఖ రక్షణ రంగాన్ని కానీ దేశవ్యాప్త రక్షణ రంగ సంస్థలు కూడా దేశానికి రక్షణ లేకుండా ఉండే పద్ధతులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని కానీ మనం ప్రైవేటీకరణ ఆపకపోతే రక్షణ రంగం ప్రైవేటీకరణ జరుగుతుంది. దేశ ప్రజలకి దేశ ఆస్తులకు దేశ రక్షణకు నష్టం చేకూరుస్తుంది. ఆ క్రమంలో డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో మేము పాల్గొని మద్దతిస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. తమ న్యాయమైన హక్కుల సాధన దిశగా పోరుబాట పట్టిన జర్నలిస్టుల సంకల్పం ముందు రాష్ట్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. వీడిపోని విశ్వాసంతో ముందుకు సాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపి ప్రభుత్వ పెద్దల దృష్టిని ఆకర్షించిన గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ నిరాహార దీక్షలకు లభించిన విశేష మద్దతు నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార శాఖ అధికారులు మెమో విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత 12 రోజులుగా అసోసియేషన్ చేపట్టిన దీక్షలు ముగిశాయి. ఏది ఏమైనా జర్నలిస్టుల పోరాటానికి స్పందించిన ప్రభుత్వం తాత్కాలికంగా జీఎస్టీతో సంబంధం లేకుండా అక్రిడేషన్ల మంజూరుకు పచ్చజెండా ఊపడం హర్షించదగ్గ విషయమని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేయడం ప్రభుత్వం వారు కూడా స్పందించి మరి ఈరోజు వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వడం, అదేవిధంగా జిఎస్టీ తగ్గించడం, జిఎస్టీ లేకుండా చిన్న వ్యాపారులకి మినహాయింపు ఇవ్వడం, అదేవిధంగా స్థానికంగా వాళ్ళు కొనాలనే సమస్యలు ఇళ్ళ పట్టాలు కానీ అలాగే స్కూల్ ఫీజు విషయంలో కానీ ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు గత 12 రోజుల నుంచి కూడా వాళ్ళకున్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. మరి సానుకూలంగా ప్రభుత్వం కూడా స్పందించి గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కూడా విజయసాయిరెడ్డి గారికి స్థానిక మంత్రి గారు చెప్పడం మరి వాళ్ళకున్నటువంటి అవకాశం మీద వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్ళడం, ప్రభుత్వం కూడా కొంచెం వెసులుబాటు కల్పించడం, మరి దీని మీద మీ అందరూ కూడా చాలా ఆనందం. ఎందుకంటే విలేకరులు అందరూ కూడా చాలా పేదవాళ్ళు, వాళ్ళకి జెన్యునైనటువంటి డిమాండ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం వారు మరి 50% రేటింగ్కి వీళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కరించే విధంగా వాళ్ళకి ముందు రావడం చాలా ఆనందకరమైన విషయం. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతుంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తుంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులను కలవరానికి గురి చేస్తుంది. గురు శుక్రవారాల్లో 92-79 కేసులు నమోదు కాగా శనివారం ఆ సంఖ్య గణనీయంగా తగ్గి 42 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు ఊరట చెందారు. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతుంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తుంది.
రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తుంది. గురు శుక్రవారాల్లో 92-79 కేసులు నమోదు కాగా శనివారం ఆ సంఖ్య గణనీయంగా తగ్గి 42 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు ఊరట చెందారు. శనివారం నమోదైన 42 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,55,270 కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ ఐడి వారి సంఖ్య 1,52,950 గా నమోదైంది. ఇప్పటి వరకు జిల్లాలో మరణాల సంఖ్య 1,71 కి చేరింది. వైరస్ పట్టు సడలినందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి సీఎం జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకారుల సమస్యలపై ఆయన చర్చించి మాట్లాడారు. రింగు వలల సమస్యలకు సంబంధించి హైకోర్టు తీర్పును గౌరవించాలన్నారు. అలాగే హార్బర్ పోర్టు, తీర ప్రాంత జెట్టీలు, మినీ హార్బర్లు తదితర సమస్యలకు సంబంధించి మత్స్యకార నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, కలెక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కేజీహెచ్ లో సౌకర్యాలను మెరుగుపరచాలని కలెక్టర్ మల్లికార్జున ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, వార్డులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండాలని, రోగులకు, వారితో వచ్చే సహాయకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్పొరేట్ సౌకర్యాలతో తీర్చిదిద్దాలన్నారు. ఆసుపత్రి లోపల ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంతకు ముందు తాను కేజీహెచ్ ను పరిశీలించినప్పుడు చేసిన సూచనల మేరకు తీసుకున్న చర్యలను పరిశీలించారు. కలెక్టర్ విజిట్ లో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలి, ఆర్ఎంఓ డాక్టర్ విజయశంకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రాంధికం నుంచి వ్యవహారంలోకి తెలుగు భాషను తర్జుమా చేసి సామాన్యుల భాషగా అమ్మ భాషకు వెలుగునిచ్చిన భాషా ప్రయోక్త గిడుగు రామూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సంస్థ చైర్పర్సన్ వంగపండు ఉషా గుర్తు చేశారు. బీచ్ రోడ్లో గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించిన మాతృభాష దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన మేధో సంపత్తితో సామాన్యుల భాషగా తెలుగును మలిచి తెలుగుకు వెలుగును నింపిన వ్యవహారిక భాషోద్యమ సాధకునిగా ఆయన్ను కీర్తించారు. అమ్మ భాష తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు. తెలుగు అనేదే దేశానికి గొప్ప వెలుగు లాంటిది. గిడుగు రామమూర్తి గారు మనందరికీ కూడా ప్రతి ఏటా ఏటా కూడా మనం తలుచుకుంటున్నాము. అటువంటి వ్యక్తుల్ని అసలు జీవితంలో మర్చిపోకూడదు మనం. ఎందుకంటే ఆనాడు గ్రాంధికంలో ఉన్నటువంటి దాన్ని సామాన్యునికి అర్థమయ్యే విధంగా తెలుగు ఉండాలి అని చెప్పి ఈయన ఎంతో ఉద్యమం చేసి తెలుగు భాషని ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమయ్యేలా రచించడం, చదవటం అన్నీ కూడా అభ్యసించి ప్రజలకి దగ్గరై ఆయన సవరభాషను కూడా నేర్చుకొని వాళ్ళకి సవరభాషలోని ఈ తెలుగు పాండిత్యాన్ని అందించి ఈయన ఒక ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడా ఆ సవరభాషలోని వాళ్ళకి నేర్పించడం కూడా జరిగింది. ఇటువంటి తెలుగు ప్రజలు అందరూ ముందుకి తీసుకురావాలని చెప్పి అనేక రచనలు చేసి ఆయన అనేక గ్రంథాలు చదివి సూక్ష్మంగా తెలుగుని మన ప్రజలందరికీ కూడా అందించినటువంటి శక్తిగల మహానుభావుడు, ఒక ఉద్యమకారుడు ఈయన, తెలుగు కోసం పాటుపడిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు. ఈరోజు గురజాడ అప్పారావు గారు కూడా గిడుగు రామ్మూర్తి గారికి
అనుబంధంగా ఇద్దరూ కలిసి తెలుగు కోసం అనేక విధాలుగా కష్టపడ్డారు. ఇంతే కాకుండా కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇది కరెక్ట్ కాదు అనుకున్నప్పటికీ కూడా గిడుగు గారు చేసిన ఉద్యమం నిజాయితీ ఉందని చెప్పి వీళ్ళ ముగ్గురు కూడా కలిసి తెలుగు సాహిత్యం గాని తెలుగు పదజాలాలు గాని చక్కగా సామాన్యులకు అర్థమయ్యేట విధంగా ఈయన ముందుకు తీసుకురాగలిగారని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనందరం కూడా తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగు పత్రికలు నడుస్తున్నాయి, తెలుగు టీవీలు నడుస్తున్నాయి అంటే ఆనాడు గిడుగు గారు చేసిన ఉద్యమమే కారణం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రక్తదానంపై గ్రామ స్థాయిలో ముఖ్యంగా యువతను చైతన్యవంతం చేసేందుకు ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన యువ కిషోరం గండు శివ చేపట్టిన పాదయాత్ర విశాఖకు చేరుకుంది. కన్యాకుమారి నుంచి చేపట్టిన పాదయాత్రలో 8 రాష్ట్రాలను చుట్టి వచ్చి 4016 కిలోమీటర్లు పూర్తి చేశాడు. నగరానికి చేరుకున్న శివను జీవీఎంసీ గాంధీ పార్క్లో మౌనశ్రీ ఫౌండేషన్ సత్కరించింది. ఈ సందర్భంగా శివ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సురేఖలు మాట్లాడారు. మనిషి శరీరం నుంచి తప్ప ఏ రకంగానూ ఉత్పత్తి కాని ప్రాణపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణాలు నిలిపే రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కన్యాకుమారి నుంచి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేశాను. ఇప్పటివరకు 4016 కిలోమీటర్లు 8 రాష్ట్రాల్లో నడిచాను. హైదరాబాద్లో 33,000 యూనిట్ల బ్లడ్ దానం ఇప్పటివరకు యూనిట్లు సేకరించాను. ఇప్పటి వరకు 23 క్యాంపులు చేశాను, మరియు 150,000 కరపత్రాలు పంచాను. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నదే నా ఉద్దేశం. గ్రామాల్లో బాగా అవగాహన కల్పించాలని నేను ఇట్లా అన్ని గ్రామాలు తిరుగుతున్నాను. ఎందుకంటే ఇది ఏ ఫ్యాక్టరీలో తయారవ్వదు, ఇక్కడ ఓన్లీ ఒక మనిషి శరీరం నుంచి ఇంకో మనిషికే ఇవ్వాలి. కనుక ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాను. 9 సార్లు రక్తదానం చేశాను, భవిష్యత్తులో కూడా రక్తదానం చేస్తాను. ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి తన రక్తదాన శిబిరం అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 8 స్టేట్స్లో అన్నీ కవర్ చేస్తూ బై వాక్ తన అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి రక్త డొనేట్ చేస్తూ, అలాగే తన యాక్చువల్లీ ఈ కరోనా సిచ్యుయేషన్లో వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఇలాంటి డెసిషన్ తీసుకొని మనందరి ముందు కూడా ప్రతి చోటుకి వెళ్ళి ప్రతి స్టేట్లోని బై వాక్ వెళ్ళి ఇలాంటి క్యాంపెయిన్స్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తను తీసుకున్న డెసిషన్ని అప్రిషియేట్ చేస్తూ మౌనిశ్రీ ఫౌండేషన్ తరఫున ఈరోజు తనని ఫెలిసిటేట్ చేసుకుంటున్నాం మన విశాఖపట్నం నుంచి. అలాగే ఇన్ ఫ్యూచర్ తను ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మా తరపు నుంచి మౌనిశ్రీ ఫౌండేషన్ తరపు నుంచి కూడా తనకి ప్రతి సహకారం మేము అందిస్తాం. గండు శివ ఎలా అప్రోచ్ అయ్యారు వైజాగ్ వచ్చిన తర్వాత, సో అండ్ సో తనకి తనకి ఇక్కడ కావాల్సిన ఇక్కడ క్యాంపెయిన్ చేయడానికి కాలేజెస్లో పాంప్లెట్స్ ఇస్తూ తను వాక్ చేసి వస్తూ తను అంటే అక్కడ ఆగి తను ఎన్ని డేస్ అయితే ఉంటున్నారు అన్ని డేస్ ఉండి తను అక్కడ వర్క్ చేస్తూ తను ఏర్న్ చేసి తను ఇప్పటికి 9 టైమ్స్ ఎన్నో బ్లడ్ డొనేట్ చేశారు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరిలో ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ కమింగ్ 3rd వేవ్ కూడా చాలా పాండమిక్ సిచ్యుయేషన్లో వాటిలో ప్లాస్మా డొనేషన్ అనేది కూడా ఎవరికి అవేర్నెస్ లేదు. దానికోసం కూడా ఎప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్లో మనం ఉంటామో తెలియదు. ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరగడం వల్ల ప్రతి ఒక్కళ్ళని అవేర్నెస్ రావటం, కమింగ్ సిచ్యుయేషన్లో కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు. బ్లడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తన ఈరోజు తన ఫ్యామిలీలో ఫేస్ చేసిన లాస్ని బట్టి ఇలాంటి డెసిషన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా చోటు స్థానం తీసుకున్నారు. సో ఇలాంటి ఇంకెన్నో చేయాలని చెప్పి మౌనిశ్రీ ఫౌండేషన్ తరపు నుంచి మేము తప్పకుండా మా సహకారం అందిస్తాం. తెలుగు వీర సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 89వ వార్డ్ ఎలపవాణిపాలెంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు దాడి శివకుమార్ మాట్లాడుతూ తెలుగు వీర సంస్థాన ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషను గౌరవించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో యశ్వంత్ కుమార్, సూరశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు. అక్కడ
అదే ఫోటో వైపు కాదురా చూడండి సరే అండి తెలుగు భాషకు ఎంతో అవిరాళం కృషి చేసి బ్రిటిష్ వాదాన్ని మరింత మన్ననలు పొందిన మన దాచిపెట మహాత్ముడైన దేనికోసమా తెలుగు భాష కోసం మాత్రమే అంటే ట్రైబల్స్కి సవరులకి అందరికీ భాషను నేర్పించి తొమ్మిదవ తేదీ శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారి 157వ జయంతి పురస్కరించుకొని అఖండ తెలుగు భాష దినోత్సవ వేడుకలు తెలుగు వీర సంస్థాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గిడుగు వెంకట రామ్మూర్తి గారికి నివాళులు అర్పించుకుంటూ తెలుగు భాష ఔన్నత్యం కోసం తెలుగు భాష గొప్పతనం కోసం చెప్పడం జరిగింది. కాబట్టి ఈనాటి పిల్లలకి తల్లిదండ్రులకి తెలియజేసేది ఒకే ఒకటి, దయచేసి ఆంగ్ల భాష నేర్పించండి, మాతృభాషను గౌరవించమని చెప్పండి. ధన్యవాదాలు. ఎన్నెలే ఎన్నెలా ఎన్నెలా గీతం ఆవిష్కరణ కార్యక్రమం డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. రచయిత ఈవీఆర్ కలం నుంచి జాలువారిన ఈ గీతాన్ని గాయకుడు లక్ష్మీ జయసింహ చక్కగా ఆలపించారు. ప్రవీణ్ కుమార్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు. నగరానికి చెందిన దివ్య కీర్తన రెడ్డి రమణలు ఈ గీతానికి చక్కని అభినయాన్ని అందించారు. ఈ సందర్భంగా గాయకుడు జయసింహ రచయిత ఈవీఆర్లో మాట్లాడారు. గతంలో 6 గీతాలను రచించినట్లు ఈవీఆర్ తెలపగా గాయకుడు జయసింహ తన గాన ప్రక్రియను గురించి వివరించారు. ఎన్నెలే ఎన్నెలా ఎన్నెలా అనే పాటను నాకు పాడే అవకాశాన్ని ఇచ్చిన మిత్రులు, నా స్నేహితులు ఇవి రామన్న శాస్త్రి గారికి మీ అందరి సమక్షంలో ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ పాటను నేను పాడడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని కూడా భావిస్తున్నాను. ఈ పాటని నేను 2 డేస్లో షూట్ చేశానండి. అది కూడా సెల్ ఫోన్లో షూట్ చేశాను. మీరు చూసిన ఆ సాంగ్ అంతా సెల్ ఫోన్తో తీసిందే, పెద్ద కెమెరాలు ఏమి పెట్టిన తీయలేదు. నా మొబైల్తోనే ఈ పాట నేను షూట్ చేశాను. నేనే దగ్గరుండి ఈ పాటను ఎడిట్ కూడా చేయించాను. ఈరోజు నా పాటకి నేనే షూట్ చేసుకొని నేనే దగ్గరుండి ఎడిట్ చేసి నా మిత్రుడు నాకు ఒక మంచి చక్కటి అవకాశం మంచి పాటకి పాడే అవకాశం ఇచ్చిన నా మిత్రుడికి ఒక మంచిగా ఒక వీడియో చేసి అతనికి నేను ప్రజెంట్ చేయాలని నేను చేశాను. అది నా మిత్రుడికి చాలా ఉపయోగపడాలని మనసవాచ కర్మ కోరుకుంటున్నాను. పుట్టిన బిడ్డ వెంటనే సంస్కృతం మాట్లాడలేదు, అమ్మ కూడా అనడమే కష్టం. ఇది తొలి పాట కాబట్టి మా తొలి ప్రయత్నం. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా మీరు దయచేసి అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించి మేము మరొక ప్రయోగంతో మేము ముందుకు వస్తున్నాం. ఈసారి రాబోయే పాట వచ్చేసి మెసేజ్ ఓరియంటెడ్, విద్యార్థులపైన రాస్తున్నాను. ఈయనే పడతారు ఆ పాట, చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అందరి ఆదరాభిమానాలు కావాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కువైట్ గంగారపు చంద్రశేఖర్, ఎర్రన్శెట్టి హరిబాబు రాయ్లు సేవా కార్యక్రమం నిర్వహించారు. 30 రోజులు 30 కార్యక్రమాల్లో భాగంగా బర్మా క్యాంప్ సేవా సమాజం, హ్యాపీ హోమ్ అనాథ శరణాలయంలో అనాథలకు అవసరమైన సైకిళ్లు, ఎలక్ట్రికల్ గ్యాస్ స్టవ్లు, ఫ్యాన్లు, కుర్చీలు, ట్యూబ్ లైట్లు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విజయనగరం జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ముక్కా శ్రీనివాస్, రాజోలు జన సైనికుడు మండేల బాబీ నాయుడు ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ముక్కా శ్రీనివాస్ మాట్లాడారు. ఈరోజు కూడా ఈ అనాథాశ్రయంలో ఈ పిల్లలకి ఈ సైకిళ్ళు కానీ, ఈ ఫ్యాన్లు కానీ, కుర్చీలు కానీ, వాళ్ళకి ఏదైనా నీడ్ ఫ్యాన్లు, నెక్స్ట్ ఈ ఏదైతే రేషన్ గ్రాసరీ ఉందో వాళ్ళకి ఈ రేషను, ఇవన్నీ వాళ్ళకి ఏం కావాలన్నా సరే ఇద్దామని మనస్ఫూర్తిగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరకే చూశారు మన రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. వాళ్ళు కూడా అందరూ ఇలా ముందుకొచ్చి 10 మందికి సేవ చేస్తే బాగుంటుంది తప్ప ఏదో పార్టీలు పెట్టామా, శవాల మీద దోచుకున్నాం అన్నట్టు కాకుండా శవ రాజకీయాలు చేయకుండా అలా 10 మందికి ఉపయోగపడే పనులు ఉండాలి తప్ప అన్నీ ఉన్నోళ్ళకి కూడు కుడ్డ ఉన్నోళ్ళకి సోమరిపోతుల్లో మేపుతున్నారు ఈ రోజుల్లో ప్రభుత్వం. మీరు అందరూ చూస్తున్నారు, మీ మీడియా సోదరులందరూ కూడా
అలాంటి వాళ్ళకి కాదు, అన్నం కావాలి. ఆకలి విలువ తెలిసిన వాళ్ళకి అన్నం పెడితే మనకు పుణ్యం ఉంటుంది. వాళ్ళు పైకి తెస్తే మన భారతదేశం ఎప్పుడో ఉన్నత స్థితిలో ఉంటుంది. అవన్నీ చేయకుండా వీళ్ళు ఎప్పుడు బాగా ఏదో ప్రతిరోజు శుభ్రంగా మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళకి వీళ్ళకే రకరకాల ఈ పథకాలు పెట్టి చెడగొడుతున్నారండి. ఇలాంటివి చేయకుండా కూడా పది మంది మిగతా పార్టీలు కూడా మాకులాగే మా జనసేన పార్టీలాగే సేవ చేయాలని, పది మందికి పేదవాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇందులో ఒక పేద పిల్ల ఒక పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ పరిస్థితులు బాగోక గవర్నమెంట్ హాస్పిటల్ పేరుకే పెట్టారు. ఈ ఆరోగ్యశ్రీలవి కూడా అన్ని దోచుకున్న తప్ప ఎక్కడ కూడా ఎవరికి సహాయం చేసినట్లేదు. ఈరోజు ఆ సంటి పిల్ల కేజీతో సాగుపత్రుల మధ్యలో బాడీ మొత్తం బాడీ అంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి సాగుపత్రులు కొట్టుమిట్లో పడుతుంది. వాళ్ళకి ఏదో ఇప్పుడు ఒక చిన్న సర్జరీ కలిపి 20,000 రూపీస్ బయటకు తీసుకెళ్దాం కనీసం చేయడానికి కూడా చేతకాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకొని మా జనసేన నుంచి ఈరోజు వాళ్ళకు కూడా కొద్దిగా అమౌంట్ సహాయం చేయడానికి మేము ముందుకు వచ్చాం. అది కూడా ఈరోజే మా జనసేన తరపుని ఈ కువైట్ వాళ్ళ తరపుని వాళ్ళకి సహాయం చేయడానికి మేము ముందుకు వచ్చాం. ఇలాగే అందరూ కూడా సహాయం చేస్తే ఎంతోమంది మనిషికి మనిషి తోడనమాట. ఒక తోడుంటే అందరూ కలిపి హ్యాపీగా బ్రతకొచ్చు, మళ్ళాగే హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్కారం శ్రీనివాసరావు గారికి మా పిల్లలందరూ చెప్పిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజెప్పుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం నుంచి ఒక 1 ఇయర్ నుంచి ఆయనతో పరిచయం అండి, వివేకన్న గారు రోహిత్ గారు పరిచయం చేశారు. సో మేము చాలా ఒక మంచి వ్యక్తిని మేము సంపాదించుకున్నామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం అతని బర్త్డే చాలా హ్యాపీగా, అంటే ఎవరైనా పార్టీ నాయకులు అంటే చాలామంది మేము చూసాం సార్. నేను నా లైఫ్ అంటే 10 ఇయర్స్ నా సర్వీస్, నా 10 ఇయర్స్ సర్వీస్లో చాలామంది చూశాను. కానీ ఇంత అందరు కూడా అన్టచబుల్గా ఉంటారు, కానీ ఆయన మాత్రం చాలా పిల్లలందరూ కూడా చాలా నచ్చినట్టుగా ఆ రోజు భోజనాలు పెట్టి పిల్లలకు కూడా చాలా సహాయం చేశారు. ఈరోజు కూడా మీకు నిన్న ఆయన అయితే ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు, మీకు ఏది అవసరం ఉందో అది ఖచ్చితంగా పెట్టాను నేను. ఇంచుమించు 40,000 వరకు ఖర్చు అయ్యేవన్నీ కూడా సామాన్లు మాకు అరేంజ్ చేశారు. దీని విషయంలో ఎప్పుడు కూడా జనసేన పార్టీకి మా అందరం కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాతృభాష పరిరక్షణ ప్రతి తెలుగుడి బాధ్యత, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ఉద్ఘాటన. ప్రాణాలు అర్పించైన విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, ఉక్కు దీక్షలో దీక్షాపరుల శపథం. జర్నలిస్టుల డిమాండ్స్ పై స్పందించిన జగన్ సర్కార్, జర్నలిస్టులలో హర్షాతిరేకం. జిల్లాపై శాంతించిన కరోనా, తగ్గుముఖం పట్టిన కేసులు, ఊరట చెందిన ప్రజలు. మత్స్యకారుల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది, మంత్రి సిదిరి అప్పలరాజు వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే లెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.